చివరకు చిరు విస్తరణతోనే సరిపోచింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని కొందరు, తెలంగాణకు అన్యాయం చేశారని మరికొందరు నిరసన స్వరం పెంచారు. అయితే పిఆర్పి విలీనం సమయంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగానే చిరంజీవి వర్గాన్నే మంత్రిమండలిలో చేర్చుకున్నారని అంటున్నారు పిసీసీ చీఫ్ బొత్స. త్వరలో పూర్తి స్థాయి మార్పులు చేర్పులు ఉంటాయంటున్న సత్యబాబుతో మా ప్రతినిధి రెహానా ఫేస్ టు ఫేస్. కేబినెట్ విస్తరణలో పీసీసీ చీఫ్ మాటే నెగ్గిందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. కేబినెట్లో పూర్తిగా మార్పులు చేర్పులు చేయాలన్న సీఎంకి అధిష్టానం బ్రేకులు వేసింది. అయితే అటువైపు కేబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించి కూడా కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులనే కే అవకాశం ఇవ్వడం, అదేవిధంగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్న వాదన వినిపిస్తుంది. వీటన్నిటి మీద మాట్లాడడానికి మనతో పాటు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆయన అడుగుదాం. సార్ చెప్పండి, ఇప్పుడు కేవలం శంకర్రావు గారిని మాత్రమే తీశారు, దళితుల్ని తీశారు అన్న ఒక విమర్శ తీవ్రంగా వస్తుంది. మిగిలిన మంత్రులు కొంతమంది విమర్శలు చేసినా కూడా వాళ్ళ జోలికి వెళ్లకుండా కేవలం శంకర్రావునే కేబినెట్ నుంచి తీయడం మీద మీరు ఏ విధంగా సమాధానం చెబుతారు? ఎందుకమ్మా అవన్నీ ప్రక్రియ జరిగిన తర్వాత మీరు నన్ను అడిగితే అప్పుడు దాని మీద ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాము. లేని విషయాలను వచ్చి మీరు చెప్పి నన్ను అడిగి నేను బాధించి ఇవన్నీ సమంజసం కాదు కదమ్మా. మరి తెలంగాణకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ లో ఇద్దరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రెండు పోస్టులు కొండా సూర్యకాంత్ కలుపుకుంటే మూడు పదవులు ఖాళీగా ఉన్నాయి. దీనికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం సీమాంధ్ర నుంచి మాత్రం భర్తీ చేశారు. అంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి పార్టీ పరంగా మీకు ఇబ్బందులు వస్తాయి కదా? లేదు, ఇప్పుడు జరిగిన ప్రక్రియ ఏంటంటే ఒక రెండు పార్టీలు కలయిక జరిగింది ఇదే ఈ రాష్ట్రంలో. ఆ రోజు మా అధినాయకత్వం ఎవరైతే మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు, అలాగే ప్రజారాజ్యం పార్టీ నాయకులు ఆ రోజున్న ప్రజారాజ్యం పార్టీ నాయకత్వంలో చిరంజీవి గారు ఏదైతే ఉన్నారో వారు ఏం మాట్లాడారు ఏం చేశారు దాని ప్రకారం ఆ రోజు జరిగిన ప్రక్రియకి అనుగుణంగా ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఇది కాబట్టి దీనికి ప్రాంతాలకి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు అనేది నా అభిప్రాయం. ఈరోజు అందుకని ఇక రేపు జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు ప్రాంతాలు వర్గాలు కులాలు మతాలు అవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఈరోజు వచ్చి దాంతో దానికి దీనికి సంబంధం లేని విషయం అనేది నేనైతే భావిస్తున్నాను. రేపు ఎమ్మెల్సీలు కూడా హైకమాండ్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. సో రామచంద్ర ఎమ్మెల్సీని కనుక తీసుకున్నట్లయితే మంత్రి పదవి మమ్మల్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుందని. తప్పకుండా అవసరమైతే చేస్తారు, తప్పకుండా చేస్తారు. చెప్పింది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రాబోయే కాలంలో జరిగే ప్రతిదానికి కూడా తప్పకుండా కార్యక్రమంలో పార్టీ ముఖ్యమంత్రి గారు తప్పు సముచితమైన నిర్ణయం సముచితమైన న్యాయం చేసి అందరికీ సంతృప్తికరమైన విధానాన్ని రూపొందిస్తారు. అందులో రాజీ లేదు. చాలా మంది ఆశలు పెట్టుకున్నారు, ఢిల్లీ వరకు వెళ్లి లాబింగ్ కూడా చేశారు. అసంతృప్తులు మీ వరకు వచ్చాయా పార్టీ అధ్యక్షులుగా మీకేం చెప్పారు? ప్రతి విషయం మా నాయకుడు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అయినా ఆయన తప్పకుండా ఒక మంచి నిర్ణయాన్ని మంచి కార్యక్రమాన్ని రాబోయే కాలంలో రూపొందించి తప్పకుండా అందరికీ కూడా సముచితమైన గౌరవం కలిగేటట్లు కార్యక్రమాన్ని రూపొందిస్తారు. ఈ ఇష్యూకి సంబంధించి బేసిక్గా మీకు సీఎంకి మధ్య విభేదాలు ఒకసారి బయటకు వచ్చే మీదే అప్పర్ హ్యాండ్ అయ్యిందన్న వార్తలు విస్తృతంగా అదే అదే అది నేను పేపర్లు చూసి చాలా బాధపడ్డాను కూడా. అది వాస్తవం కాదు, అది చాలా తప్పు. ఆయన మా నేను పార్టీకి వచ్చి పార్టీలో నాయకుడిని అయితే ఆయన మా శాసనసభ నాయకుడైనా మా ముఖ్యమంత్రి తప్పకుండా ఆయన గౌరవాన్ని ఆయన గౌరవం ఉండేటట్లు ఆయన ఆలోచన ఉండేటట్లు విధానాలు జరుగుతాయి తప్ప ఆయన లడ్డౌన్ చేసే విధానం మాత్రం కాంగ్రెస్ పార్టీలో జరగదు. అది మీరు అనుకున్నట్లు మాత్రం అదంతా కూడా వాస్తవం కాదు. పరిస్థితుల ప్రకారము సందర్భం ప్రకారము పార్టీకి ఏది మేలో ఏది మంచో ఆలోచన చేస్తే అధినాయకత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే జోడు పదవుల సాకు చూపించి మిమ్మల్ని తప్పించాలనే ప్రయత్నం కూడా సీఎం వర్గాలు చేశాయి. మీరు ఒకరోజు ముందుగానే వెళ్ళి ఢిల్లీలో అలాంటివేమీ జరగకుండా జాగ్రత్త పడ్డారని కూడా చాలా తప్పది. నేను ఒకరోజు ముందే వెళ్ళలేదు. నేను ముఖ్యమంత్రి గారికి మా ఇద్దరికి 3 గంటలు మాత్రమే వ్యత్యాసంలో వెళ్ళాము మేమిద్దరము. నన్ను ఢిల్లీ వాళ్ళు రమణ మంది మా అది హైకమాండ్ పిలిచింది, వారిని కూడా హైకమాండ్ పిలిచింది వెళ్ళాము. ఇద్దరు వెళ్ళినప్పుడు నేను వారితో మాట్లాడి వెళ్ళాను. ఆ వెళ్ళిన తర్వాత వెళ్ళాను. మీరు అనుకున్నట్టు ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ సత్యబాబు గారికి 11 కూడా పీసీసీ ప్రెసిడెంట్ తీయించేయాలనే విషయం ఆయన ఎప్పుడు కూడా ఇవాళ కాదు, ఎప్పుడు కూడా ఆయన ఎత్తలేదు. అనవసరంగా ఆయన మీద అపార్థాలు చేసి మీరు వచ్చి లేనిపోయిన కన్ఫ్యూజన్ సృష్టించొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అలాగే సైమల్టేనియస్గా ఎప్పుడు కూడా మా నాయకత్వం ఏది చెప్తే ఆ చేసే మా మనుషులు క్రమశిక్షణతో ఉండవాలం కాబట్టి దయచేసి ఇంకొకసారి ఇలాంటి విషయాలు మళ్ళీ తేవద్దని మిమ్మల్ని కోరుతున్నాను. జగన్ ఎపిసోడ్ లో శంకర్రావుని వాడుకుని వదిలేసింది కాంగ్రెస్ పార్టీ అని ఒక వాదన వినిపిస్తుంది. కాదు, తర్వాత మీరు ఆ విషయాలన్నీ కూడా నేను కేబినెట్ అయిన తర్వాత మీరు నన్ను అడగండి, నేను మాట్లాడతాను.
ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు ప్రాంతాలకు మధ్య గాని అదే విధంగా సామాజిక వర్గ న్యాయం చేస్తామ భవిష్యత్తులో అంటే త్వరలో పునర్వ్యవస్థీకరణ ఉండొచ్చని ఆశించొచ్చా అందరికీ మరి అందరికీ సముచితమైన న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు అందులో ఇబ్బంది ఏం లేదు అది ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి గారి పరిధిలోని విషయం కాబట్టి ఈ విషయాలమే వారు స్పందిస్తారు పిఆర్పీ నుంచి కూడా కొంతమంది ఈ ఇద్దరికి మాత్రమే కాకుండా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన ప్రాధాన్యత ఇవ్వాలని కూడా మంత్రి పదవిలో విజ్ఞప్తిని తీసుకొచ్చారు ఎందుకంటే మన ఒక ఆనవాయితీ అనేది వస్తుంది సెకండ్ టైమర్స్ అనేది వస్తుంది ఆ ప్రకారం కూడా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఇంకా ఇద్దరు బండారు సత్యనారాయణ గారు కానీ గీత గారు కానీ ఇద్దరు కూడా వీరు రాజ్యసభ చేసి మరి ఇంతకుముందు జిల్లా చైర్మన్ చేసి అన్ని పదవి పదవులు చేశారు వారు కూడా అలాగే బండారు సత్యనారాయణ కూడా సీనియర్ లీడర్ వారు కూడా ఆశించడం తప్పు లేదు వారికి కూడా పార్టీ ఇక్కడ రేపు రాబోయేది కాంగ్రెస్ పార్టీ అందరం కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందరికి ఒకేసారి ఇప్పుడు ఆ ప్రక్రియలో జరిగినప్పుడు ఒకరిద్దరికి అనుకున్నారు ఆ ఒకరిద్దరికి వచ్చిన అందరికీ రాలేకపోయి రాబోయే కాలంలో తప్పకుండా వారికి కూడా సముచితమైన స్థానం గౌరవం కాంగ్రెస్ పార్టీలో అందరికీ ఉంటుంది అలాగే వీరికి కూడా ఉంటుంది ప్రస్తుతం జరిగిన ఈ చిరు విస్తరణ మీద మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు ఆ రోజు అనుకున్న ప్రకారము అభిప్రాయం ప్రకారము మా అధినాయకత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఇది తప్పకుండా ఇది పార్టీకి ఒక మేలైన మంచి కార్యక్రమం రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి గారు సముచితమైన నిర్ణయం తీసుకుని అందరికీ న్యాయం జరిగేటట్టు అన్ని ప్రాంతాలకి న్యాయం జరిగేటట్లు అన్ని వర్గాలకు కూడా మేలైన సముచితమైన స్థానం వచ్చేటట్లు ఆయన చేస్తారు తప్పకుండా అటువైపు ముఖ్యమంత్రి గురించి చూసుకున్నట్లయితే ఖచ్చితంగా తన మార్క్ టీం కావాలన్న ప్రయత్నం చేశారు కొంతమంది శాఖల మార్పు కోసం కూడా మీరు కూడా శాఖ మార్పు జరుగుతుంది జరగాలని కూడా మీరు ఆశించారు మరి ఈ విషయాల్లో సీఎం మరి అనుకున్నది సాధించలేకపోయారు అనుకోవచ్చా శాఖల మార్పు కావాలనుకున్నది ఆ రోజు జరిగిన మంత్రివర్గ కూర్పుల్లో వచ్చి జరిగినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము కోరడం జరిగింది ఆయన త్వరలో దాన్ని చేస్తానన్నారు ఇప్పుడు కూడా త్వరలో చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఆయనకు కూడా చేయాలనుంది అందరినీ ఏ వర్గాలకి అయితే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చిందో ఏ ప్రాంతాలు అయితే నష్టపోతున్న పరిస్థితి వచ్చిందో ఈ శాఖల అలకేషన్లో అవన్నీ కూడా ఆయన సరిదిద్దుతానన్నారు త్వరలో సరిదిద్దుతారని నేనైతే ఆశిస్తున్నాను వారు దాంట్లో కృతనిష్యంతో ఉన్నారు వారిని ఈ సందర్భంలో వారిని మనం ఏ విధంగా కూడా మీరు అనుకున్నట్లు కింద మీద పైయా కింద అనేది లేదు దయచేసి వారు మా నాయకుడు ఆయన గౌరవం ఆయనకు ఉంది ఆయన తప్పకుండా అన్ని మిగతా వారందరూ కూడా న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను అయితే బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు కేవలం ఇప్పుడు చిరు వర్గానికి సంబంధించిన ఇద్దరిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ మిగిలిన సామాజిక వర్గాలు ప్రాంతీయాల మధ్య సమతుల్యతను భవిష్యత్తులో త్వరలోనే తీరుస్తా ఉన్నారు అదేవిధంగా శాఖల మార్పుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కృత నిశ్చయంతో ఉన్నాయి అదేవిధంగా తనకు ముఖ్యమంత్రికి మధ్య అలాంటి విభేదాలు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ అనిల్తో రెహానా ఫర్ ఎన్టీవీ ఇన్ హైదరాబాద్.